పాతికేళ్ల క్రితం విడిపోయిన మన బంధం కొత్త బంధుత్వంతో తిరిగి కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందొదినా. ఆ వదినా, వట్టి కబుర్లేనా? కోడల్ని చూపించేదేమైనా ఉందా? లక్ష్మి, అమ్మాయిని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఎప్పుడో చిన్నప్పుడు ఊయల్లో చూశాను, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు నాదిష్టే తగిలేలా ఉంది, రామ్మా. అన్నయ్య, నువ్వు చెప్పావే పద్మావతి అని, ఈ అమ్మాయేనా? అవునమ్మా. నువ్వు చెప్పినట్టే అచ్చం లక్ష్మీదేవిలాగే ఉంది. బావా, అది విషయం ఏంటంటే నేను కథన్ని ప్రేమించాను. తీపంటే ఇష్టపడని చీమ, ప్రేమలో పడని భామ ఉండరట. ఎక్కడో చదివానులే, అయినా ఇవాళ రేపు ఈ ప్రేమలు కామన్ కాదు, కాదు ఫ్యాషన్ అయ్యాయి కదా. ఇంకా అంటే విక్రమ్కి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా దగ్గరయ్యా. అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేని స్టేజ్లో ఉన్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాను, కానీ మీ దగ్గర దాచడం పద్ధతి కాదని, దాచి మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని మీతో చెప్పాలనుకున్నాను. లైఫ్ చూడు ఎంత గమ్మత్తో, చాక్లెట్ నుంచి గుడ్డు దాకా ప్రతిదీ మమ్మల్ని షేర్ చేసుకునేలా చేసిన ఆ దేవుడు చివరికి నిన్ను కూడా పంచుకునేలా చేశాడు. చచ్చినా మీ మామ పెళ్లి చేయడు, అందుకని నువ్వే దగ్గరుండి ఎలాగోలా మా పెళ్లి చేయరా. తప్పకుండా, మీ పెళ్లి నేనే చేస్తాను. పెద్ద మోసగాడిని చెప్తున్నావు, నువ్వు ఇంకా నమ్మకపోతే నీ కర్మ.